నమస్కారాలండి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు కదండి పెద్దలు. అసలు కూర్చొనే తినాలండి బాబు. పెళ్ళం పిల్లలకి ఇవ్వాల్సిందంతా ఇచ్చేసి ఇక కూర్చొని తినే రోజులే మంచి వాళ్ళందరికీ రావాలండి. ఆకలేస్తున్నప్పుడు ఎక్కడెక్కడో ఏవేవో ఎలానో తినేస్తుంటాం, కానీ శుచిగా రుచి తెలిసేలా తింటే వంటికి పట్టి కండ పుడుతుందండి బాబు. ఇక ఆ తిన్నది నమరేసుకుంటే చిన్నప్పటి నుండి అమ్మ గోరుముద్దల నుండి పెళ్ళం పడేసే ముష్టి ముద్దల వరకు ఎంత తిన్నా, ఎలా తిన్నా, ఎన్నిసార్లు తిన్నా అమ్మ తలుచుకుంటున్నట్టుంది. పెళ్ళం ఎలాగా తలుచుకోదులేండి. వస్తున్న పాయింట్కి వస్తున్నా. మన సొంత సంపాదనతో కూర్చొని తింటే ఏమి రుచి. ఏమయ్యో ఎంతసేపు ఈ సింగనాదం సోదేనా? బయటికి ఏమన్నా వెళ్ళేదుందా? ఒరే బామర్దే, నాకు పొల్లారెడ్డి స్వీట్స్ తీసుకురావాలి రోయ్. తెస్తా, తేగ చేస్తానా. ఇక అసలు విషయానికి వస్తాను. కొండలైనా కరిగిపోవు కూర్చొని తింటే. పూర్వం రోజుల్లో అంటే అన్నారు, కానీ ఈ రోజుల్లో అలా అనుకోకూడదు. చక్కగా ఉన్న సొమ్ముని ఏ బ్యాంకులోనో వేసుకొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా చచ్చేదాకా తినొచ్చు. ఎటొచ్చి అత్యాశకు పోయి తెలియని వ్యాపారాల్లో పెడితే అసలకే ఎసరు రావచ్చు. లేదా అధిక వడ్డీ గురించి ఆశపడి మన వాళ్ళే కదా అని ఇచ్చేస్తే చివరికి యగనామం పెట్టేస్తారు. ఇక పెళ్ళం పిల్లల్ని నమ్ముకొని వాళ్ళకి ఇచ్చేస్తే మొత్తం మింగేసి ఆ తర్వాత మనల్ని గెంటేస్తారు. కాబట్టి మన సొమ్ముని రహస్యంగా దాచుకొని నెల నెల వచ్చే వడ్డీతో ఇష్టమైనవి కొనుక్కొని తినొచ్చు. ఇంకా కావాల్సింది తాగవచ్చు చచ్చే వరకు. లేకుంటే చివరి రోజుల్లో మన నాలుక రుచి ఎరిగి మనకి కావలసిన నవరసాలు ఎవరూ తినిపించరు. ఎప్పుడు పోతామా అని మన వంకే చూస్తారు. కాబట్టి కూర్చొని తింటే కొండలేవి కరిగిపో. ధర్మ వడ్డీ రూపేణా తిరిగి మనకి మంచి ఫలాల్ని అందిస్తాయి. అందుకే చివరి రోజుల్లో కూర్చొని తినేందుకే ప్రయత్నించాలి. ఎవరి మీదో ఆధారపడకూడదు, ఎవరిని నమ్ముకోకూడదు. అందుకోసం ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోండి బాబు. ఏమయ్యో ఇక నేను పోయే టైం అయింది, వెళ్ళొస్తాను.